విశాఖపట్నంలో గోపాలపట్నం మండలంలో అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున 2:30 ఎల్జీ పాలిమర్స్ అనే సంస్థ నుండి స్టైరీన్ కెమికల్ గ్యాస్ లీక్ అవటం వల్ల ఇప్పటికే దాదాపు 10 మంది మరణించినట్లు, దానిలో 2 చిన్నారులు కూడా ఉన్నారు, 100లాది మంది అస్వస్థత గురయ్యి ఆసుపత్రిలో జాయిన్ అయినట్టు కూడా మనకు తెలుస్తోంది. నిజంగా కూడా అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన. అంటే తెల్లవారుజామున 2:30 కంటే అందరూ కూడా గాఢ నిద్రలో ఉంటారు. గాఢ నిద్రలో వారికి తెలియకుండానే ఈ విషవాయువుల్ని పీల్చడం వల్ల అనేక మంది అస్వస్థత గురయ్యి మరణించడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ పక్షాన ముందుగా మేము మరణించినటువంటి వారి కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తున్నాం. అదేవిధంగా అస్వస్థతకు లోనైనటువంటి వారు అతి త్వరగా కోలుకోవాలని కూడా మేము ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాల్సి ఉంది. మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఈ రోజున మీ అందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతోనే నేను ఈ వీడియో మెసేజ్ ని ఇప్పుడు మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ముఖ్యంగా ఇటువంటి కెమికల్ గ్యాసెస్ లీక్ అయినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ప్రప్రథమంగా తడి చేసినటువంటి వెట్ క్లాత్ తో మన ముక్కు నోరుని రెండింటినీ కూడా కవర్ చేసుకోవాలి. అంటే మన దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి హ్యాండ్ కర్చీఫ్ అయినా నాప్కిన్ అయినా తడి చేసి ఆ తడి చేసినటువంటి నాప్కిన్ తో ముక్కుని నోరుని మనం కవర్ చేసుకున్నట్లయితే ఈ విషవాయువుల్ని పీల్చకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా మన దగ్గర కనుక మాస్కులు కనుక ఉన్నట్లయితే మాస్క్ను కూడా తడి చేసిన తర్వాత మనం ఆ మాస్క్ని మనం ధరించాలి. అదేవిధంగా మనం ఉపయోగించినటువంటి నీరు ఏదైతే ఉందో, వాటర్ ఏదైతే ఉందో, మనం తీసుకోవాల్సినటువంటి రెండో జాగ్రత్త ఏంటంటే పైకి అంటే ఓపెన్ గా ఉన్నటువంటి నీటిని మనం ఉపయోగించకూడదు. అంటే క్లోజ్ అంటే బాటిల్స్ లో ఉన్నటువంటి వాటర్ మనం త్రాగటానికైనా ఈ తడి చేసుకోవటానికైనా మనం బయట గాలికి ఎక్స్పోజ్ అయి ఉన్నటువంటి నీటిని మనం ఉపయోగించకూడదు. ఎందుకంటే కెమికల్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఈ నీరు కూడా కొంత కంటామినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తీసుకోవాల్సినటువంటి రెండో జాగ్రత్త ఏంటంటే గాలికి ఎక్స్పోజ్ అయి ఉన్నటువంటి నీటిని మనం తాగకూడదు, ఆ నీటిని ఉపయోగించకూడదు. దీనిని మీరు అందరూ కూడా గమనించాలి. మనం తడి చేసుకునేటప్పుడు బాటిల్లో ఉన్నటువంటి వాటర్ తోనే ఆ నాప్కిన్ ని కర్చీఫ్ ని తడి చేసుకుని మన ముక్కుకి నోరుకి అడ్డంగా పెట్టుకోవాలి. అదేవిధంగా ఓపెన్ గా గాలికి ఎక్స్పోజ్ అయి ఉన్నటువంటి ఆహార పదార్థాలను కూడా మనం సేవించకూడదు. అంటే ఓపెన్ గా మనం గిన్నెల్లో పెట్టినటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి, ఏవి కూడా అంటే ప్యాక్డ్ ఫుడ్ మాత్రమే మనం తీసుకోవాలి. ఆ కంటామినేటెడ్ ఏరియాలు ఎక్కడైతే ఈ గ్యాస్ లీకేజ్ అయిందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి గాలికి ఎక్స్పోజ్ అయి ఉన్నటువంటి ఆహార పదార్థాలని దయచేసి ఎవరూ కూడా సేవించవద్దు. ఎందుకంటే ఆ ఆహారం కూడా కంటామినేట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి, ఆహారంలో కూడా ఈ రసాయనాలు ప్రవేశించే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ఎవరూ కూడా గ్యాస్ లీకేజ్ అయినటువంటి ప్రాంతంలో గాలికి ఎక్స్పోజ్ అయి ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏవి కూడా మీరు సేవించొద్దు. ప్యాక్డ్ ఫుడ్, ప్యాక్ చేసినటువంటి ఫుడ్ ను మాత్రమే మీరు తీసుకోండి. ఇది మీరు తీసుకోవాల్సినటువంటి రెండో జాగ్రత్త. మూడవది, ఈ కెమికల్ గ్యాసెస్ లీకేజ్ అయినప్పుడు మనం ప్యానిక్ అయ్యి మనం అటు ఇటు గనక మనం ఆందోళనలుగా పరిగెట్టినట్లయితే మన ఊపిరితిత్తుల మీద ప్రెషర్ పెరుగుతుంది. కాబట్టి మనం ప్యానిక్ అవ్వకూడదు. ఊపిరితిత్తుల మీద గాలి పీల్చుకునేటటువంటి ఊపిరితిత్తుల మీద ఎటువంటి ప్రెషర్ పడనివ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఊపిరితిత్తుల మీద ప్రెషర్ పడినప్పుడు మనకు తెలియకుండానే మనం ఈ విషవాయువులను ఎక్కువగా పీల్చుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మనకి ఆయాసం రాకుండా ప్యానిక్ గురి కాకుండా మనం ఆందోళనలుగా పరిగెత్తకుండా మనం ఆయాసపడకుండా మనని మనం జాగ్రత్త పరచుకోవాలి. ఎందుకంటే ఆ విధంగా ఊపిరితిత్తుల మీద కనుక ఒత్తిడి పెరిగినట్లయితే ఈ కెమికల్ గ్యాసెస్ ఇంకా కూడా మన బాడీలోకి ఎక్కువ వెళ్లిపోయి ఇంకా కూడా మనని మనం ప్రమాదంలోకి తీసుకువెళ్లిన వారం అవుతాము. కాబట్టి ఇది మీరు తీసుకోవాల్సినటువంటి మూడో జాగ్రత్త. ఆందోళనకి గురి కాకండి, అటు ఇటు పరిగెత్తబాకండి, మీరు కామ్గా ఉండి నిదానంగా అక్కడ కెమికల్ గ్యాసెస్ ఎక్స్పోజ్ అయినటువంటి ప్రదేశం నుంచి సురక్షిత ప్రదేశానికి వెళ్లేటప్పుడు మీరు ఆందోళనకు గురి కాకుండా, ప్యానిక్ కాకుండా, ఆయాస పడకుండా, ఊపిరితిత్తుల మీద ఎటువంటి ప్రెషర్ పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇక నాలుగోది, ఎవరైనా కానీ మన ఇళ్లలో కనుక వృద్ధులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వారిని మనం తరలించలేనటువంటి పరిస్థితులు అంటే సురక్షితమైనటువంటి ప్రదేశాలకి తరలించలేనటువంటి పరిస్థితి ఉన్నా, ఆసుపత్రికి మనం వాళ్ళని తీసుకెళ్లలేనటువంటి పరిస్థితి ఉన్నా, వారిని సురక్షితంగా ఒక గదిలో అన్ని తలుపులు కిటికీలు మూసివేసి ఈ కెమికల్ గ్యాసెస్ అనేవి లోపలికి రాకుండా వారిని సురక్షితంగా ఉంచడం కోసం మొత్తం డోర్స్ విండోస్ అన్ని కూడా క్లోజ్ చేసి సహాయం అందే వరకు కూడా వారిని మనం కాపాడుకోవాలి. ఇక ఐదోది, మనం ఈ కెమికల్ గ్యాసెస్ లోకి ప్రభావితమైనటువంటి ప్రదేశాల నుంచి సురక్షితమైనటువంటి ప్రదేశాలకు వెళ్లిన తర్వాత తక్షణమే మన ఒంటి మీద ఉన్నటువంటి బట్టల్ని మార్చుకోవాలి. ఎందుకంటే మన ఒంటి మీద ఉన్నటువంటి బట్టలకు కూడా ఈ కెమికల్ గ్యాసెస్ అంటుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ధరించినటువంటి వస్త్రాలని ఇమ్మీడియట్ గా మనం తీసివేసి
శుభ్రంగా మనం స్నానం చేయాలి. వాటర్ తో మనని మనం మొత్తం శుభ్రం క్లీన్ చేసుకుని ఫ్రెష్ క్లోత్స్ ని ధరించాలి. కాబట్టి కంటామినేటెడ్ ఏరియా నుంచి సేఫ్ ప్లేస్ కు వెళ్ళినమ్మటే మీ వస్త్రాలని తీసివేయండి. మీరు ధరించేటటువంటి క్లోత్స్ అన్నింటిని కూడా మార్చుకోండి. ఫ్రెష్ క్లోత్స్ ని మీరు ధరించండి. శుభ్రంగా మంచి నీటితో స్నానం చేయాలి. ఇది మీరు తీసుకోవాల్సినటువంటి ఇంకొక ప్రికాషన్. ఇక చివరగా ఏంటంటే, మనం కెమికల్ గ్యాసెస్ కంటామినేట్ అయినటువంటి ప్రదేశాల్లో మనం కాళ్ళకి చెప్పులు కానివ్వండి, షూస్ కానివ్వండి లేకుండా మనం తిరగకూడదు. చెప్పుల కంటే కూడా షూస్ ధరిస్తే ఇంకా మంచిది. అంటే బేర్ ఫుట్ తో, ఒట్టి కాళ్ళతో మనం నేల మీద కూడా నడవకూడదు ఈ కెమికల్ గ్యాసెస్ లీక్ అయినటువంటి ప్రదేశంలో. అదే విధంగా నేల మీద కూర్చోవటం కానివ్వండి, నేల మీద మోకాళ్ళతో కూర్చోవటం కానివ్వండి, అట్లా కూడా మనం చేయకూడదు. మనం వెంటనే షూస్ గానీ ఏమన్నా కవర్ చేసుకుని అటువంటి అదే విధంగా మనం ఒట్టి కాళ్ళతో నడవకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఇవాళ వైజాగ్ లో ఈ స్టైరిన్ గ్యాస్ విడుదలైనటువంటి ప్రదేశంలో, ఈ గోపాలపట్నం ప్రాంతంలో కానివ్వండి, ఇంకా మిగతా ప్రాంతాల్లో నివసించేటటువంటి ప్రజలందరూ కూడా దయచేసి ఈ జాగ్రత్తలు పాటించండి. ఒకటి, గాలికి ఎక్స్పోజ్ అయినటువంటి వాటర్ ని, ఆహార పదార్థాలని సేవించొద్దు. మీరు తక్షణమే మీరు ఆ ప్రదేశం నుంచి విడిచి వెళ్లేటప్పుడు మీ ఊపిరితిత్తుల మీద ప్రెజర్ పడకుండా, ఆందోళన గురి కాకుండా, ఆయాసపడకుండా మీరు నిదానంగా మీరు సేఫ్ ప్లేస్ కు వెళ్ళండి. సేఫ్ ప్లేస్ కి వెళ్లిన తర్వాత మీ ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలు అన్నింటిని కూడా, క్లోత్స్ అన్నింటిని కూడా మార్చుకుని శుభ్రంగా ఫ్రెష్ వాటర్ తో మీరు స్నానం చేయండి. అదేవిధంగా ఇంట్లో కనుక ఎవరన్నా తరలించడానికి వీలు కానటువంటి వృద్ధులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వారిని ఇంట్లోనే గాలి జ్వరపడకుండా కిటికీలు తలుపులన్నీ మూసేసి వాళ్ళ హెల్త్ అఫీషియల్స్ అందరు చేరుకునే వరకు వారిని సురక్షితంగా ఉంచండి. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ వీడియో ద్వారా, ఈ వీడియో మెసేజ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేసినట్లయితే ఈ కెమికల్ గ్యాసెస్ లీక్ అయినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పాటించడానికి ప్రజలు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా దీనిని అందరూ కూడా గమనించాలని కోరుతూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసి ఈ మెసేజ్ ని ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయాలని కూడా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఈ దుర్ఘటనకి కారకులైనటువంటి ఎల్జీ పాలిమర్స్ కంపెనీ పైన కూడా మరి స్ట్రిక్ట్ గా విచారణ జరిపి బాధ్యులైనటువంటి వారిని కూడా కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు, మా ఎమ్మెల్యేలు గణబాబు గారు కానివ్వండి, రామకృష్ణ బాబు గారు కానివ్వండి, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉన్నారు. ఎఫెక్ట్ అయినటువంటి పీపుల్ రిలీఫ్ మెజర్స్ లో వారు సహాయపడటం కోసం వారు సిద్దంగా ఉన్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరుల చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖపట్నం చేరుకోబోతా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులైనటువంటి పీయూష్ గోయల్ గారికి, హర్షవర్దన్ గారికి కూడా లేఖలు రాసి తక్షణమే కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేయాలని కూడా కోరటం జరిగింది. కాబట్టి పార్టీ పక్షాన మా ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా మరి ఇవాళ ప్రజలకు సహాయం చేయడానికి సిద్దంగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నారు.